కంటకపల్లి అలమండ మధ్య జరిగినటువంటి రైలు ప్రమాదంలో జరిగిన ఘటనలో క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణంకి పెరుగుతుంది. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. 7 గంటల 10 నిమిషాల టైంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం విశాఖ ప్యాసింజర్ను రాయగడ నుండి వచ్చిన ప్యాసింజర్ వెనక నుండి ఢీకొట్టడంతో 3 బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జై పట్టాలు తప్పడం జరిగింది. కాకపోతే ఆ బోగీల్లో మాత్రం సుమారు 200 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 5 మృత్యువాత పడిన విషయం కూడా స్పష్టమైంది. మరోవైపు క్షతగాత్రులు క్షణక్షణంగా పెరుగుతున్న ప్రస్తుతం క్యాజువాలిటీలో చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా ఆర్తనాదాలు ఎవరికి ఎవరు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాలు చేయలే విరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు చాలామంది కూడా తీవ్ర గాయాలు. ఆ క్షణం ఏం జరిగిందనే విషయం వారికి కూడా తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడ గాయపడిన ఏ ఊరు మీది ఏం జరిగింది? పలాస దగ్గర మరదరాజపురం అండి. ట్రైన్లో వస్తున్నారుగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ క్షణంలో ఎటువంటి శబ్దం వచ్చింది? మీరు ఏ బోగీలో కూర్చున్నారు? మేము లాస్ట్ 3 బోగీలే వల్తా పడి అందులో ఏ బోగీలో కూర్చున్నారు? మధ్య బోగీలో. ఎంతమంది ఉంటారు మీరు ప్రయాణం? మేము అందులో 4 ఉంది. మన ఈ హ్యాండ్ క్యాప్డ్ బోగీలు ఉంది. ఎలా ఆ క్షణం ఎటువంటి సౌండ్ వచ్చింది? జర్రమని ఒక సౌండ్ వచ్చింది. మాకు హార్ట్ ఇలాగ అయిపోయింది. అప్పుడు ఏటర్ అన్నప్పుడు అయిపోయింది పని. ఏమిటి మరి మరి బతుకుదామని మనకు ఆశ లేకపోయింది. ఆ క్షణంలో ఎవరైనా రక్షించడానికి మీకు రక్షించారు చేయబడలేదు? ఆ దేవుడికే పిలిచాం. మరి అక్కడ రక్షించినాడు ఎవరు లేరు. ఆ దేవుడికే దండం మొక్కే నీవే ఉన్నావాన్ని. కళ్ళు తెరిచి లోప జరిగినటువంటి ఆ ఘటన కళ్ళు తెరిచిన తర్వాత ఎటువంటి పరిస్థితి? ఇలా తెరిచినప్పుడు జరిగిపోయింది మొత్తం. అక్కడ చెమ్మ చీకటి ఎవరైనా రక్షించడానికి మీకు కనీసం ఎవరు లేదు? ఎవరు రక్షించడం రాలేదు. అక్కడి నుంచి ఈ జంక్షన్ నడుచుకొని వచ్చాము. అక్కడ బైక్ మీద పట్టుకుని వచ్చాడు హాస్పిటల్కి. అక్కడి నుంచి ఆటోలు తెచ్చాము ఇక్కడికి. అంటే వచ్చే క్రమంలో మార్గం రహదారి సౌకర్యం ఉందా అక్కడ? రహదారి సౌకర్యం లేదు. రాధారి సౌకర్యం లేదు. తర్వాత రిక్వెస్ట్ చేశారు ప్రజల ఊరు ప్రజలు బాగా రిక్వెస్ట్. తోటి ప్రయాణికులు ఎవరైనా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు? లేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే స్పష్టంగా మన ఆర్టీ ముందు నుండి చెప్తుంది, జరిగిన ఘటన మాత్రం నిర్మానుష్య ప్రదేశంలో జరిగింది. చెమ్మ చీకటి ఉంది. ఎవరు కూడాను అక్కడ వారికి సహాయం చేసే పరిస్థితి లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇద్దరు పిల్లలు తల్లి కూడాను ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న క్రమంలో వారు కూడాను ఇక్కడ గాయపడి వచ్చారు. తల్లి చిన్నారి మాత్రం ఈరోజు ఆ గాయాలతో చికిత్స పొందుతూ 4 ప్రయాణిస్తున్నారు. ఏం జరిగిందమ్మా ఆ క్షణం? ఏం జరిగింది మాకేడ తెలియదండి. బండి పడిపోయింది. పెట్టు పడిపోయింది. మరి ఏం ప్రయాణిస్తున్నారు? ఆ బోగిలో ఎంతమంది ప్రయాణం పడుకున్నారు? ఎవరితో మాట్లాడుకున్న టైంలోనా సరే ఇంకా ఇంటికి చేరిపోతారు? ఏ ఊరు మీ? మేము ఇంటికి చేరిపోలేదు ఇంకా. మేమేం మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటాము. 4-5 ఆ పెట్టులో ఉన్నాము. కొంతమంది ఇంకా ఆ పక్క రూమ్లో ఉన్నారు గదిలో. మరి ఎలా పడిపోయిందని మాకు తెలియదు. మాకు మరి మై గమ్మేసింది. మిమ్మల్ని మళ్ళీ ఇలా బతికి బట్ట కడతామన్న పరిస్థితులు అక్కడ ఉన్నాయా? చీకటి ఎక్కడ చూసిన చీకటి? ఇక ఈ పిల్లలే మమ్మల్ని రచించినారు. ఈ పిల్లలే మమ్మల్ని తీసినారు. అక్కడ అందరికీ పిలిచినారు. ఈ పిల్లలు మరి ఎలాగ వచ్చినారు? ఈ పిల్లలకి మరి ఎలాగ ఇది అయింది మనకు తెలియదు. అంటే పిలవడానికి కూడా పలికే నాదురు కూడా ఎవరు ఉండే పరిస్థితి లేదు కదా అక్కడ? లేరు. వెనక నుండి ఈ పిల్లలు వచ్చినారు. ఎక్కడి నుండి ఆ పెట్టులే ఉన్నాము అందరం ఉన్న. ఈ పిల్లలు సరిపోను అనుకున్నాను నేను. ఇద్దరు పిల్లలను ఎంతమంది మీరు ప్రయాణిస్తారు మీ కుటుంబం? మా కుటుంబం ఈ పిల్ల మా తల్లిదండ్రులమే, మా అమ్మ, మా చెల్లి, ఇంకో చిన్నన్న కూతురు, 6 పిల్లలు. మా అలాగా ఎంతమంది మమ్మను? వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏమన్నా మీకు ఏమైనా అందుబాటులోకి వచ్చారు? మా పిన్ని మా చెల్లి చనిపోయింది. మా అమ్మకి ఎన్ని పోసి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది. ఇంకో ఆవిడ కాలు ఇరిగిపోయింది. ఇంకో పాపకి ఇక్కడ కాలు దెబ్బ తగిలిసింది. కుటుంబ సభ్యులందరూ కూడాను ఒక శుభకార్యంకి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో జరిగినటువంటి ఘటనలో మాత్రం ఆ క్షణం వారికి తగిలినటువంటి ఆ గాయాలు, అంటే ట్రైన్ వెనక నుండి వచ్చి ఢీకొన్న క్రమంలో వారికి ఏం జరిగిందో తెలుసుకునే లోపే చిమ్మ చీకటి సహాయం చేసే నాదురు లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తోటి ప్రయాణికులే ఆ పిల్లల్ని కూడాను రక్షించారు. వాళ్ళిద్దరిని ముందుకు తీసిన తర్వాత పిన్ని కూడా చనిపోయింది, నాన్నమ్మ కూడా నడు విరిగిపోయిన తర్వాత తల్లిని తండ్రిని మాత్రం బతికున్న చూసిన పిల్లలు మాత్రం కొంత శాద్దరే పరిస్థితి. అక్కడి నుండి రావడానికి కూడా వారికి దారి ఏం జరిగింది ఆ క్షణంలో? మీరు ఆ ట్రైన్లో ప్రయాణించిన ఎంతమంది? మేము
సుమారు 5 మంది ఉంటాం లాస్ట్ లేడీస్ భోగి ఎక్కాం అందులో రెండో వాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ లేడీస్ వర్క్ అదే కానీ మాకేంటి రోజు అలవాటు దానికి ఎక్కువ ఖాళీగా ఉందని చెప్పిపోయాం రన్నింగ్లో మాస్టర్ లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా కొత్త వాళ్ళు కంట కప్పిల దగ్గర బడే హెల్మెట్ సౌండ్ వచ్చింది అసలు సౌండ్ వచ్చి ఈ రాయగడ్ బండి పలాసెడ్డి ఏమి కొట్టిందంటే ఈ భోగి వెళ్ళి మా ఇంజిన్ మీద ఉందండి మేము చూసేసరికి ఇంజిన్ మీద ఉన్నాం మేము అది గట్టిగా నొక్కేసింది అసలు మరి మేము ఉన్నది 10 మంది అందులోనే అందులోనే ఇద్దరమే బయటపడ్డాం ఉన్నోళ్ళు మరి ఏట్ అయ్యారని మరి ఏట్ మాకు తెలియలేదు క్షణం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మళ్ళీ బతికి పట్టుకడతారన్న పరిస్థితి ఉన్నది లేదండి ఇదైతే పునర్జన్మ ఇచ్చిన లోపల నేను చూసిన భయంకరంకే నేను బయటకు వచ్చానని నేను సరాసరి తాగోడలేదు నాకు నచ్చిన విధంగా నాను ఒక సత్త సాయ శక్తులుగా బయటకు వచ్చాను ప్లేవుడ్ సీట్ అంతా కొద్దిన నొజ్జు నొజ్జు అయిపోయి కొద్దిగా చిన్న తావు రావడం వల్ల ఎక్కడికక్కడ సీట్లు ఇరుచుకొని వచ్చేసరికి చోటు లేదు ఇంత రావు చిన్న చోటు అలాగ బయటపడ్డాం అంతే బయటపడే క్రమంలో అక్కడ ఆ క్షణం ఎవరైనా కూడా రక్షించేందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అక్కడ ఉన్నారు బయట మరి ప్యాసింజర్లు అంతా తోట మన తోటలో అలాగే మా కుర్రడు ఒకటి తిక్కులను పెడిపోండు డోర్ తీయమని నేను తీశాను మరి నాది నేను కాల్ అవుట్ పెరిగింది మరి నేను నేను చేయలేపాను బయట కుర్రాల చేతి పిలిపిస్తే ఆ డోర్ వాళ్ళని కమాంతో బయట పట్టి కింద తెచ్చారు వాళ్ళు తోటి ప్రయాణికులే మిమ్మల్ని రక్షించడంలో తోడ్పడ్డారు తప్ప కానీ అక్కడికి ఎవరు అవుటవుట్న రక్షిత చర్యలు చేపట్టడానికి ఎవరు వచ్చారండి అది చదివి అది దగ్గర సౌకర్యం అయితే లేదు మెయిన్ యాక్సిడెంట్ అక్కడ అంబులెన్స్లో అక్కడ పెద్ద గడ్డ అది చాలా దూరం వరకు మోసుకెళ్ళరు తప్ప అంటే నిర్మాణోత్సవ ప్రదేశం దగ్గర జరిగిన ఘటన కాబట్టి అక్కడ చేరుకోవడంలో జాపి ఇబ్బందిగా ఉంది అంతే అంబులెన్స్ దూరం అవడం మరి షార్ట్కి ఇటుకి మధ్యరాగానే అయిపోయింది అంతే సడన్గా వెళ్ళి ఇచ్చేసే పని లేదు అది పక్కన గ్రామస్తులు ఊరు మొత్తం మీద వచ్చి అలాగే పేషెంట్లల్లా తీసుకెళ్ళి ఏదో సర్దుబాటు చేశారు ఆర్టీవీ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఈ విషయంలో మాత్రం అక్కడ జరిగిన ఘటన మాత్రం నిర్మాణిష్ఠ ప్రదేశంలో జరగడం మరోవైపు ఆ నిర్మాణిష్ఠ ప్రదేశంలో వారికి సంబంధించినంత వరకు ఎవరైనా కూడా రక్షించేందుకు అవకాశం ఉన్నా కూడా ఎవరు ముందుకు వచ్చేవారు ఎందుకంటే అక్కడికి దారి కూడా లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ విషయాన్ని ముందు నుండి కూడా ఆర్టీవీ స్పష్టం చేసింది జరిగిన ఘటన మాత్రం నిర్మాణమైన ప్రదేశంలో జరిగింది ఆ జరిగిన క్రమంలో రక్షిత చర్యలు చేపట్టడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి తరుణంలో కూడా తోటి ప్రయాణికులు చాలామందిని పరిరక్షించారు వారి ప్రాణాలు కాబట్టి ఇప్పటికే 5 మృత్యువాత పడినటువంటి ఈ రైలు ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏదైతే చివరి భోగి ఉందో ఆ భోగి మీదకి రాయగడ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఇంజిన్ పైకి ఎక్కడంతో నుజ్జు నుజ్జు అయిపోయింది అందులో ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని కూడా గాయపడిన వారని చెప్తున్నారు క్షతగాత్రుల సంఖ్య కూడా క్షణక్షణంకి పెరుగుతూ వస్తుంది ఉదయం అయితే కానీ రైల్వే అధికారులు ఈ స్పష్టత ఇచ్చే అవకాశం లేదు ప్రస్తుతం మాత్రం క్షతగాత్రులు మాత్రం 20 నుండి 30 మంది వరకు ఈ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది ఇంకా మృతదేహాలు ఆసుపత్రికి చేరాల్సి ఉన్నటువంటి ఈ తరుణంలో ఘటనపై మాత్రం పూర్తిగా సిగ్నల్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం మానవ తప్పిదమే ఈరోజు ఆ రెండు రైళ్లు వెనక నుండి వచ్చి ఢీకొనడానికి మాత్రం ప్రధాన కారణం అని చెప్తున్నాం మరి ఈ విషయంలో రైల్వే అధికారులు ఏ విషయం ఎటువంటి సమర్థించుకుంటారా లేకపోతే జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సింది విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది